మీరు తీసుకొచ్చింది గోండ్ల పిల్లనండి ఒక కాపరుంటాడు సో గైస్ ఈ వీడియోని పూర్తిగా చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లేదా టెలిగ్రామ్ అయితే పోస్ట్ అయితే చేస్తాను అక్కడ నుంచి అయితే అయితే మ్యూజిక్తో పాటు ఫుల్గా వీడియో అయితే చూడవచ్చు అనమాట సో గైస్ ఈ వీడియో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఒక డైలాగ్తో మనమైతే ఎన్టీఆర్ సార్ని వేరే లెవెల్లో మనమైతే ఇమేజెస్ పెట్టి మనమైతే ఎడిటింగ్ అయితే చేశానన్నమాట చాలా మందికి నచ్చుతుంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఒకసారి అయితే మీరు చూసి రండి అప్పుడే మీకు అర్థమవుతుంది దీంట్లో ఏముంటుంది ఏమి ఎఫెక్ట్స్ వాడే వాడితే ఈ వీడియోకి మంచి లుక్ వచ్చిందని మీకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మీరైతే వీడియోని అయితే చూసి రండి సో ఇందులో వాడిన ప్రతి ఒక్కటి అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే ఫ్రీ సెట్ సేక్ ఎఫెక్ట్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను అవి యాడ్ చేసుకొని మీరైతే సింపుల్గా ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే నేనైతే స్టెప్ బై స్టెప్ క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను గైస్ సో గైస్ మనం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే ఎంటర్ అయిపోదాం మరి సో గెస్ హెల్త్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత నేను ఇచ్చిన ప్రీసెట్ లింక్స్ అయితే ఉంటాయి అవి అయితే యాడ్ చేసుకోండి ఫస్ట్ సో నేనైతే ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేనైతే ఓపెన్ చేసేసుకుంటున్నాను సో మీకు బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది గైస్ సో మీకు ఇక్కడ మన ఛానల్ అయితే ఉంటుంది తర్వాత మనకి ఇక్కడ అన్ని ఇమేజెస్ అయితే నేను ఇచ్చేసాను అనమాట చాలా అంటే చాలా సింపుల్ సో బీట్ మార్క్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు ఎక్కువ మీరు కష్టపడేదానికైతే నేను ఎక్కువ చేయలేదన్నమాట మీరు ఫొటోస్ యాడ్ చేసుకుని సింపుల్ గా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా సింపుల్ లో అయిపోతుంది అనమాట సో గైస్ ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకైతే బీట్ మార్క్ అనేది ఈ విధంగా ఉంటుంది సో చాలా చాలా బ్యూటిఫుల్ డైలాగ్ అనమాట ఎన్టీఆర్ సార్ది సో మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఒకసారి అయితే మీరు చూడండి సో మీరు స్టార్టింగ్ వచ్చినట్లయితే మనకైతే ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ మనకైతే ఒక టెక్స్ట్ మధ్యలో ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట అన్నమాట సో ఆ టెక్స్ట్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ త్రీ డాట్స్ క్లిక్ చేసి కాపీ అయితే చేసేసుకోండి గైడ్స్ సో కాపీ చేసేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంటుంది అనమాట అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి త్రీ డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి సో మనకి ఎన్ని టెక్స్ట్లు ఉంటాయో అన్ని టెక్స్ట్లకైతే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలన్నమాట ఎందుకంటే మనకి బ్యూటిఫుల్ లుక్లు అయితే మనకైతే యామినేషన్ అవుతుందన్నమాట టెక్స్ట్ సో మీకు ఇక్కడ మనం ప్లే చేసేటప్పుడు కొంచెం బ్రల్గా అయితే ఉంటుంది అనమాట సో మీరు సేవ్ చేసుకున్న తర్వాత క్లియర్గా అయితే క్లియర్గా ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఈ చేసేసిన తర్వాత సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసేయండి సో మనకి లెవెన్ పాయింట్ నైన్టీ మిల్లీ సెకండ్స్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ సెకాన్ ఉంటుంది ప్లస్ సెకాన్కి ఇచ్చేయండి మీడియాలోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళిన తర్వాత మనం ఇమేజెస్ అయితే యాడ్ చేయాలన్నమాట వన్ బై వన్ అనమాట సో నేను ఒక టూ ఇమేజెస్ అయితే యాడ్ చేసి అయితే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను అదేవిధంగా మీరు ఫొటోస్ అన్ని యాడ్ చేసుకోండి సో నేనైతే ఈ ఫోటోని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ త్రీ డాట్స్ చేసి అయితే ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేశాను అనమాట సో ఇక్కడ మనకి బీట్ మార్క్ ఎక్కడ ఉందో చూడండి ఇక్కడ ఉందనమాట సో ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ఈ ఫోటోని క్లిక్ చేసి ఆ బీట్ మార్క్ వరకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసినట్టు మనకైతే ఆ బీట్ మార్క్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోవాలన్నమాట సో మళ్ళీ ప్లస్ సెకాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మిడిల్ వెళ్ళండి అలాగే మనం ఇక్కడ మనకి ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోండి అదే విధంగా ఫుల్ కంపోజిషన్ ఏరియా లేదా టూ ఫింగర్స్ పెట్టి జూమ్ అయితే చేసేసుకోండి సో మళ్ళీ ఇక్కడ ప్లే బటన్ పక్కన మనకి యారో మార్క్ అనేది ఉంటుంది అది క్లిక్ చేసినప్పుడు మనకైతే బీట్ మార్క్ దగ్గరకైతే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి సో అక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ ఎక్స్ట్రా పార్ట్ని ఈ ఇమేజ్ని ఎక్స్ట్రా ని అయితే ఈ ఫోర్త్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మనకైతే కట్ అయిపోతుంది ఇదే విధంగా మనకి ఎన్ని ఫోటోలు ఉంటాయో ప్రతి ఒక్క ఫోటోకి అయితే యాడ్ చేయాలన్నమాట ఈ విధంగా సో నేనైతే త్రీ ఫొటోస్ ఎగ్జాంపుల్కి యాడ్ చేశాను కాబట్టి సో మీరు అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేయండి ఫుల్గా ఇక్కడ ఎన్ని బీట్ మార్క్ ఉంటుందో అన్ని బీట్ మార్క్ అయితే యాడ్ చేయండి చాలా ఈజీ అనమాట ఎక్కువ ఫొటోస్ అయితే పట్టో చాలా సింపుల్గా అయిపోతుంది మీరు అయితే యాడ్ చేసుకోండి ఫోటోలన్నీ యాడ్ చేస్తే వీడియో అయితే లెంత్ అవుతుంది కాబట్టి మీరు ఫుల్గా మీరు బీట్ మార్క్ దగ్గర ఫుల్గా మీరు అయితే ఫొటోస్ అయితే యాడ్ చేయండి సో నేనైతే ఫుల్ గా ఫొటోస్ అయితే యాడ్ చేసేదే మీకైతే వీడియో కంటిన్యూ చేస్తాం గాయస్ సో ఫ్రెండ్స్ నేనైతే బీట్ మార్క్ దగ్గర ఫోటోస్ అన్ని యాడ్ అయితే చేశాను నాకైతే ఎక్కువ టైం టైం కూడా పట్టలేదు ఎందుకంటే తక్కువ ఇమేజెస్ కాబట్టి మనకి ఈజీగా అయిపోతుంది అనమాట మీ ఇమేజెస్ కానీ మీకు నచ్చిన వాళ్ళ ఇమేజెస్ కానీ ఈ విధంగా యాడ్ చేసుకుని ఒక మంచి బ్యూటిఫుల్గా ఒక యాక్టిట్యూడ్ వీడియోగా మనమైతే స్టేటస్గా పెట్టుకోవడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానమాట చాలా మందికి నచ్చుతుంది నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మీకు ఇంకా బాగా నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే వీడియోస్ చేసేది చాలా టైం పడుతుంది అది మీకు అర్థం అవ్వాలంటే మీరు కూడా ఎడిట్ అయ్యి ఉంటే మీకు అర్థమవుతుంది అనమాట సో వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి సో మనం సేక్ ఎఫెక్ట్ని ఆల్రెడీ ప్రీసెట్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఆ సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ త్రీ ఇమేజెస్ ఉంటాయి అనమాట సో మీరు ఇక్కడ స్టార్టింగ్లో ఉన్న ఇమేజ్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లోకి వెళ్ళండి సో ఇక్కడ ఒక్కటే ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట సో మీరు నార్మల్గా ఎడిటింగ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు లేదా ఈ ఎఫెక్ట్ని కాఫీ చేసుకొని అక్కడ పేస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ త్రీ డాఫ్స్ క్లిక్ చేయండి కాఫీ ఎఫెక్ట్స్ అని క్లిక్ చేయండి సో బ్యాక్ అయితే వచ్చేసేయండి సో బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత మళ్ళీ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్ లో ఒక డైలాగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఇమేజ్ అనేది ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే అదే అనమాట సో ఈ ఇమేజ్ ని క్లిక్ చేయండి క్లిక్ చేసినంత ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఇక్కడ త్రీ డర్స్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి సో ఇప్పుడు చూడండి మీకు ఈ ఎఫెక్ట్ అనేది మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎందుకంటే అక్కడ మ్యూజిక్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట సో ఫాస్ట్ గా ఆ ఫాస్ట్ తగ్గట్టు మనకి లైట్ ఆగిపోతా ఒక మెరుస్తా పోతున్నట్టు మనకైతే బ్యూటిఫుల్ గా మనకైతే కనబడుతుంది సో ఆ ఎఫెక్ట్ వచ్చి ఈ యొక్క ఇమేజ్ అయితే మనకి యూజ్ అవుతుంది సో బ్యాక్ అయితే వచ్చేసేయండి సో మళ్ళీ సెకండ్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఇక్కడ మీకు చిన్న ఇమేజ్ ఉంటుంది ఇక్కడ పెద్ద ఇమేజ్ ఉంటుంది సో లాస్ట్ ఇమేజ్ అయితే క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ వెళ్ళి ఇక్కడ త్రీ డాస్ క్లిక్ చేసి కాఫీ అయితే చేసేసుకోండి గైస్ సో మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసేయండి గైస్ సో ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే క్లిక్ చేయండి సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఎఫెక్ట్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలో మీరు జాగ్రత్త వినాలన్నమాట ఎందుకంటే మనం ఇది కొంత చోట వాటికి మనమైతే ఈ ఎఫెక్ట్ అయితే వాడతాం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట సో మీకు అది కూడా సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో నేనైతే చిన్న చిన్న ఒక రెండు బీట్ మార్ బీట్లు అయితే పెట్టాను అనమాట చూడండి ఇక్కడ రెండు బీట్ మార్క్ అయితే దగ్గర దగ్గరే ఉంటాయి సో ఆ దగ్గర దగ్గర ఉన్న ఇమేజ్ వాటికై ఈ ఎఫెక్ట్ అయితే వాడాలన్నమాట సో ఇక్కడ రెండు బీట్ మార్క్ ఉంది కదా సో ఇక్కడ ఉన్న పెద్ద ఇమేజ్కి అయితే నేను ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేస్తున్నాను సో మళ్ళీ ఎక్కడుంది ఇక్కడ ఒకటి ఉందన్నమాట సో రెండు బీట్ మార్క్ ఉంటుంది అక్కడున్న ఇమేజ్ వాటికి ఈ ఎఫెక్ట్ అయితే యూజ్ చేయాలన్నమాట సో మళ్ళీ ఎక్కడుంది ఇక్కడ సో తక్కువ ఇమేజ్ వస్తే కాబట్టి ఎఫెక్ట్స్ మీకు పూర్తిగా చూపిస్తేనే అర్థమవుతుంది కాబట్టి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ సో ఇక్కడ రెండు ఇమేజ్ రెండు బీట్ మార్క్ ఉంది కదా సో ఈ రెండు బీట్ మార్క్ ఉన్న ఇమేజ్ దగ్గరే మనమైతే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయాలి సో ఇక్కడ లాస్ట్కి రండి సో లాస్ట్ ఇమేజ్ అనమాట ఇక్కడ మనకి వాయిస్ చాలా అంటే వాయిస్ తగ్గట్టు నేను ఆ ఇమేజ్ అయితే పెట్టాను అనమాట సో ఆ ఇమేజ్ తగ్గట్టు ఆ వాయిస్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మీరు పూర్తిగా వీడియోని చూడండి టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అయితే మ్యూజిక్ ఫుల్గా ఇచ్చాను కాబట్టి లాస్ట్న నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట మీకు నచ్చుతుంది పూర్తిగా చూడండి ఒకసారి చూసి రండి ఓకేనా సో మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసేయండి సో మళ్ళీ ఎఫెక్ట్స్ ఓపెన్ చేయండి సో ఇక్కడ మధ్యలో ఉన్న ఇమేజ్ ఉంది కదా సో మధ్యలో ఉన్న ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్స్ అయితే కాఫీ అయితే చేసేసుకోండి సో బ్యాక్ అయితే రండి గాయస్ సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసే ప్రాజెక్ట్గా అయితే రండి గాయస్ సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ మీకు ఇక్కడ చూడండి ఈ ఎఫెక్ట్ ఎక్కడెక్కడ వాడుతున్నాను సో ఇక్కడ మనం ఆల్రెడీ ఒక ఎఫెక్ట్ని అయితే ఇచ్చాం కదా ఆ ఎఫెక్ట్ని మనం బీట్ మార్క్ అంటే రెండు బీట్ మార్కులు ఉన్న దగ్గర మనం ఆ ఎఫెక్ట్ ఆడాం కాబట్టి ఇక్కడ ఎన్ని ఎంటీ ఇమేజెస్ ఉన్నాయో ఆ ఎన్ని ఎంటీ ఇమేజెస్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి సో ఇంకా అంతే అనమాట మనకి ఎక్కువ ఎఫెక్ట్స్ అయితే అన్నమాట సో మనం సింపుల్గా ప్రతి ఒక్క ఇంకా ఎక్కడెక్కడ ఎంటీగా ఉన్నాయో అందుకే ఈజీ ప్రాసెస్లో మీకు ఫస్ట్ టైం నేను చెప్పాను కదా సింపుల్గా చెప్తానని ఆ విధంగా పేస్ట్ అయితే చేయండి ఈ విధంగా ఎన్ని ఎంటీగా ఉంటాయో కాఫీ పేస్ట్ కాఫీ పేస్ట్ అయితే సింపుల్గా ఎన్ని ఇమేజ్ ఉన్నాయో అన్నిటికీ ఈ విధంగా పేస్ట్ అయితే చేయండి చాలా ఈజీ ప్రాసెస్ కదా చాలా అర్థమవుతుంది అనుకుంటా సో ఈ విధంగా చేయండి నేను ఇంకా వీటి అన్నిటి చేసే బదులు వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను ఇక్కడ స్టార్టింగ్ అయితే వచ్చేసేయండి ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి ఒక టెంప్లెట్ అయితే ఇస్తాను ఫైరింగ్ టెంప్లెట్ అనమాట సో అది ఎక్కడ ఉందో నేనైతే యాడ్ చేసి అయితే మీకు వీడియో కంటిన్యూ చేస్తాను గాయస్ సో గాయస్ ఇలాంటి ఫైరింగ్ టెంప్లెట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట సో ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ త్రీ డార్స్ క్లిక్ చేసి కంపోజిషన్ కంపోజేషన్ ఏరియాని క్లిక్ చేయండి ఫుల్గా స్క్రీన్ ఫుల్గా అయితే వస్తుంది అన్నమాట సో మీరు ఇక్కడ లాస్ట్ బీట్ మార్క్ ఉంటుంది కదా సో మనకి ఎక్స్ట్రా ఉంటుంది అనమాట సో ఈ బీట్ మార్క్ ఎక్కడ ఉందో వచ్చేసి ఆ టెంప్లెట్ని క్లిక్ చేసి బ్యాక్ అయితే కట్ చేయండి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మనకి బ్యాగ్ ఎక్కువ ఉన్నది కట్ అయిపోతుంది అన్నమాట సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ టెంప్లెట్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత బ్లెండింగ్లో వెళ్ళండి అలాగే ఇక్కడ లైట్ క్లిక్ చేసి స్క్రీన్ అయితే చేయండి అంతేనండి ఇప్పుడు మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఈ ఎఫెక్ట్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట ఇంతవటికి మనకి సింపుల్గా ఎడిటింగ్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట సో చేసుకున్న తర్వాత మనం ఎలా సేవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది చెప్తున్నాను కదా ఇక్కడ షేర్ ఆప్షన్ క్లిక్ చేసి కారణాలలో ఇక్కడ మనకి ఏ రిజ్యువలేషన్ లో కావాలో ఆ లో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినట్టు మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది సో గైస్ ఈ వీడియో మీకు ఎలా ఉంది ఏంటనే మీరు అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి గైస్ ఇలాంటి వీడియోకి మీకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే మీ చాలా అంటే చాలా ఇంకా అప్లోడ్ అయితే చేస్తాను తప్పకుండా మీకు నచ్చే విధంగా నేనైతే ఎడిటింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను గాయస్ సో ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బెల్లైకాన్ని మర్చిపోకుండా ಕೊಟ್ಟೆ ಸೆಂಟ್ ಗೈಝ್ ಸೊ ಮರೊಕ ವೀಡಿಯೋ ತೋ ಮಲ್ಲಿ ಕಳಂ ಗೈಸ್